దేశమంతా అయోధ్య ఫీవర్ తో ఊగిపోతుంది. సూరత్ లో భారీ రామచిత్రాన్ని గీశారు. మొత్తం 11111 అడుగుల ఎత్తుతో వివిధ రకాల రంగులతో చిత్రాన్ని గీశారు యువతులు. ఒక రోజంతా శ్రమించి రాముడు సీత అయోధ్య రామాలయం రామసేతు నిర్మాణానికి సంబంధించిన చిత్రాలను గీశారు యువతులు. దేశమంతా అయోధ్య ఫీవర్ కనిపిస్తుంది. ప్రజలంతా ఏదో ఒక విధంగా భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. రాజస్థాన్ జైపూర్ కి చెందిన ఒక కళాకారుడు పెన్సిల్ మొనపై శ్రీరాముని చెక్కాడు. అతి చిన్న శ్రీరాముని చెక్కి గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. మరోవైపు ఒడిశాకు చెందిన విజయ్ కుమార్ అనే కళాకారులు చాక్ పీస్ పై శ్రీరాముని చెక్కాడు. అలాగే ప్రధాని మోదీ ఆలయాల్లో క్లీనెస్ట్ డ్రైవ్ కి సింబాలిక్ గా మరో చిత్రాన్ని కూడా గీసాడితాడు. గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన నమస్తే గ్రూప్ అయోధ్య భక్తుల కోసం ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక వెండింగ్ మిషన్స్ ని బహుకరించారు. మొత్తం 20 మిషన్లను భక్తుల కోసం అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మిషన్లో భక్తులు చేయి పెట్టగానే ప్రసాదం ప్యాకెట్ బయటకు వస్తుండడం విశేషంగా కనిపిస్తోంది. అయోధ్య ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ భారతమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా రామ జపం చేస్తున్నారు. సీతాదేవి పుట్టిన ఊరు నేపాల్ జనక్పూర్ రామ భజనలతో మార్మోగిపోతుంది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జనక్పూర్లోని రామాలయంలో రోజు రామ భజనలు నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని సైతం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.